యేసుతో ప్రతిదినం అనబడే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారని నేనైతే మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రండి, మీ కుటుంబ సమేతంగా ఈ వాగ్దానాన్ని వింటున్నారా? మీ కొరకు తీసుకొని వచ్చాను. చదువుదామా ఆ వాగ్దానం. యెషయా గ్రంథం 61:7 దేవుడు దేవుని ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందును. హల్లెలూయా, హల్లెలూయా. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారట. పుట్టిన దగ్గర నుంచి కొంతమంది ఎప్పుడూ అవమానాలే. పుట్టిన దగ్గర నుంచి కొంతమంది జీవితాలు ఎప్పుడు నిందలే. నీ జీవితం కూడా ఇలాగే ఉంది కదూ. నువ్వెప్పుడు ఏమనుకుంటుంటావు? లేచిన దగ్గర నుంచి నన్ను అందరూ నిందిస్తూ ఉంటారు, లేచిన దగ్గర నుంచి నన్ను అందరూ గాయపరుస్తూ ఉంటారు, ఎప్పుడు నాకు అవమానాలే. ఈ అవమానాలతోనే నా జీవితం ముగించబడుద్దు, కానీ నా జీవితంలో ఒక ఆశీర్వాదము ఘనత ఎప్పుడూ రాదంటావా అని ఒకవేళ ఈ వాక్యం వింటూ గనక బాధపడుతూ ఉంటే, మనుషుల చేత అవమానించబడుతున్న వ్యక్తులారా, బంధువుల ద్వారా అవమానించబడుతున్నటువంటి వ్యక్తులారా, స్నేహితుల ద్వారా తృణీకరించబడుతున్నటువంటి సహోదరుడా, అనేక మంది ఇరుగు పొరుగు వారుల ద్వారా నిందించబడుతున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇస్తున్నాడు. మీరు పొందుతున్న ప్రతి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీరు పొందుకోబోతున్నారు. దేవుడిస్తాడు, దేవుడు ఇవ్వడానికి సమర్థుడు. ఆ ఇంట్లో 12 సభ్యులు ఉంటే 12 మిగిలిన వాళ్ళు ఒక్కరిని చేసి ఏం చేస్తున్నారండి? అవమానిస్తున్నారట, అసహించుకుంటున్నారట, తృణీకరిస్తున్నారట, గేలి చేస్తున్నారట. ఆయన పేరు ఏంటంటే యోసేపు. యోసేపు అన్నదమ్ములు యోసేపుని చాలా తృణీకరించారు. యోసేపు ఎప్పుడైనా వెళ్ళి అనలారా, నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఇలాంటి కళ వచ్చింది అంటే నవ్వేవాళ్ళట, ఎగతాళి చేసేవాళ్ళట. ఒరే, కళల భావాలు చెప్పేవాడు వస్తున్నాడు రు అని నవ్వుతూ ఎగతాళిగా చేసేవారట. ఆఖరికి ఒక రోజున వార్చలేక అసూయతో కొట్టి హింసించి యోసేపుని ఐగుప్తు దేశానికి అమ్మేశారు. తన అన్నదమ్ములే, తన కుటుంబీకులు, తన సహోదరులు అమ్మేశారండి. అమ్మేస్తే బిడ్డ యోసేపు ఎక్కడికో వెళ్ళిపోయి బానిసగా బ్రతుకుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మీరు అవమానించబడితే మీ అవమానమునకు రెట్టింపు ఘనతనిస్తానని తన అన్నదమ్ములు ద్వారా, తన కుటుంబీకుల ద్వారా, తన సహోదరుల ద్వారా అవమానించబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడితే, ఏ దేశానికి బానిసగా అమ్మబడ్డాడో ఆ దేశానికి దేవుడు ఏం చేశాడంటే ప్రధానమంత్రిని చేశాడు. బా, ఎంత ఆశ్చర్యం! ఎంత గొప్ప దేవుడండి! ఎంత ఆశ్చర్యమైన మాటిది! ఒక రోజున దేశంలో కరువు రాగా యోసేపు అన్నలు, వారి కుటుంబ సభ్యులు కరువులో ఉండగా ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నదని అక్కడెవరో ఒక రాజు మంచిగా పంటలు పండించాడట, మంచి సమృద్ధిని దాచిపెట్టాడట, అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని డబ్బు తీసుకొని ఐగుప్తు దేశానికి వస్తే, ఈ అన్నలు ఐగుప్తు దేశంలో కాలు పెట్టగానే అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరకు వచ్చి సాగిలపడి చెబుతున్నారు. ఆఖరికి ఆ రాజు ఎవరు? వారు కొట్టి హింసించి అవమానపరిచినటువంటి తన సహోదరుడైన యోసేపే. చూసావా? తృణీకరించారు, అవమానించారు, అసహించుకున్నారు. కానీ యోసేపును దేవుడు ఏం చేశాడంటే రెండంతలుగా ఆశీర్వదించి రెట్టింపు ఘనతనిచ్చాడు. ఇప్పుడు యోసేపేమో రాజసింహాసనం మీద ఉన్నాడు, కొట్టి అవమానించిన వారేమో కింద అడుక్కుంటున్నారు. నిజమే,
అవమానించబడిన యోసేపు జీవితంలో, నిందించబడిన యోసేపు జీవితంలో దేవుడు ఘనతను ఎలా ఇచ్చాడో మీ జీవితంలో కూడా దేవుడు మీకు ఇస్తాడు. మీరు ఎవరి దగ్గర అవమానించబడ్డారు, మీరు ఏ స్థలములో నిందించబడ్డారు, మీరు ఏ ఆఫీసులో గేలి చేయబడ్డారు, ఏ బంధువుల మధ్య తృణీకరించబడ్డారు, అక్కడే మిమ్మల్ని దేవుడు కనపరుస్తాడు. ఆయన కనపరచుటకు సమర్థుడు. ఈ అన్నదమ్ముల మధ్య యోసేపు అవమానించబడ్డాడు, అసహ్యంగా చూడబడ్డాడు, గేలి చేయబడ్డాడు, అదే అన్నదమ్ముల మధ్య యోసేపును దేవుడు కనపరిచాడు. ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు. నిన్ను కూడా నీ బంధువుల్లో కనపరుస్తాడు, మీ స్నేహితుల్లో కనపరుస్తాడు, నీ ఉద్యోగ స్థలములో కనపరుస్తాడు, నీ వ్యాపార స్థలములో కనపరుస్తాడు, మీ గ్రామములో మీ ప్రాంతములో దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు. ఎప్పుడో తెలుసా, ఆయన్ని మీరు ఆశ్రయిస్తే, ఆయన ఆశ్రయిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కనపరుస్తాడు. అట్టి కృప ఈ ఉదయ కాలపు వేళ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రోజున మ్యారేజ్ డే చేసుకుంటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగనే బర్త్డేలు చేసుకుంటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు. రండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళ ఎంతమంది బిడ్డలు మనుషుల చేత అవమానించబడుతూ, పుట్టిన దగ్గర నుంచి నిందించబడుతూ, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, వారు చదువుకుంటున్న స్థలంలో, ఉద్యోగాలు చేస్తున్న స్థలంలో, పనులు చేసుకుంటున్న స్థలంలో ఎన్నోసార్లు అవమానించబడుతున్నారయ్యా. వారి అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడివి నువ్వు. ఎక్కడ అవమానించబడ్డారో అక్కడ నీ బిడ్డలను మీరు ఘనపరచండి. ఈ అన్నదమ్ముల మధ్య యోసేపు అవమానించబడ్డాడు, అదే అన్నల మధ్య యోసేపుని మీరు ఘనపరిచారు, రెట్టింపు ఘనతని మీరు ఇచ్చారు, దేశానికి ప్రధానిని చేసి మీరు ఆ దేశంలోనే గొప్పవాడిగా ఉంచారు. మీరు ఏదైనా చేటుకు సమర్థులు. ఇలా ఎంతమంది యోసేపుల నిందించబడుతూ, అవమానించబడుతూ, పుట్టిన దగ్గర నుంచి శ్రమలు అనుభవిస్తూ జీవితాలను గడుపుతున్నారు, వారందరి జీవితాల్లో రెట్టింపు ఘనత దయచేయమని, అట్టి కృప వాక్యం వెంటనే బిడ్డలందరికీ అందించమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.